ప్రస్తుతం చంద్రబాబు సంబంధించిన విచారణ పూర్తయినట్లుగా తెలుస్తుంది. రెండు రోజుల పాటు సిఐడి తన కస్టడీలోకి తీసుకొని చంద్రబాబుని ఏదైతే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి కేసులో నిధుల దుర్వినియోగం మీద విచారణ ప్రారంభించింది. అయితే సుమారు 12 గంటల పాటు చంద్రబాబును ప్రశ్నించింది సిఐడి. చంద్రబాబు విచారణ మొత్తం కూడాను ప్రత్యేకంగా ఒక ఎవరైతే వీడియో నిపుణులు ఉంటారో వారి చేత ఒక వీడియోను కూడాను తీయించడం జరిగింది. అయితే ఓవరాల్ గా కూడాను చంద్రబాబు అనుకూలంగా అంటే సిఐడి ఏదైతే ఆ ప్రశ్నలు సంధించిందో తప్పు జరిగిందా లేదా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి మీ ప్రోత్సాహంతో ఎవరైనా తప్పు చేశారా అనే దాని మీద సిఐడి పదే పదే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించినట్టుగా సమాచారం. అయితే దీనికి ఎక్కడా కూడాను ఆయన నాకు తెలియదు అనే సమాధానాన్ని చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే సిఐడి అధికారులు ఉన్నారో సంజయ్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత మధ్యన అలాగే 7 న్యాయవాదులు వారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఏదైతే లిస్ట్ ఇచ్చిందో న్యాయవాదుల సమక్షంలో అలాగే 2 వీడియో ఫోటోగ్రాఫర్లు అంతేకాకుండా 4 ఎవరైతే మెడికల్ సంబంధించి నిపుణులు ఉంటారో వారి సమక్షంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధించిన విచారణ శాఖ సిఐడి ఏదైతే కస్టడీ తీసుకుందో అది పూర్తి చేయడం జరిగింది. అంటే 12 గంటల పాటు పూర్తిగా కూడా చంద్రబాబుని ప్రశ్నించినట్టుగా సిఐడి చెప్తుంది. ఆయన మధ్యాహ్నం ఒక బ్లాక్ కాఫీ కూడా తీసుకున్నారు, ఇంటి వద్ద నుంచి వచ్చిన భోజనాన్ని కూడా సేవించారు, చాలా హుషారుగా ఉన్నారని చెప్పి పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అటు రాజమండ్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మన పక్కన ఐటీ ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో తెలుగుదేశం పార్టీ చెందిన వారు వారు పెద్ద ఎత్తున ఈ రోజు నిరసనలు చేపట్టాలని చెప్పిన నేపథ్యంలో పోలీస్ శాఖ అటువంటి ఏదైతే నిరసనలు ఉన్నాయో వాటికి పర్మిషన్ లేదని చెప్పుకున్నాను గట్టిగా చెప్పింది. ఈ నేపథ్యంలో అటు జగ్గేపేట చిలకల్లు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరైనా సరే ప్రశాంతం వచ్చి ప్రశాంతంగా వెళ్ళటమే తప్ప ఆంధ్రప్రదేశ్ లో అల్లకల్లోలం సృష్టించాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే మటుకి పద్ధతిగా ఉండదని చెప్పి పోలీసు వర్గాలు చెప్పిన నేపథ్యంలో ఇటు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు పూర్తిగా కూడాను సైలెంట్ గా తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయినట్లుగా సమాచారం. ఓవరాల్ గా రేపు ఢిల్లీలో సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడాను రేపు క్యాష్ పిటిషన్ లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. కింది కోర్టులు ఎందుకని క్యాష్ పిటిషన్ ని వద్దన్నాయి, చంద్రబాబు కేసు సంబంధించి ఎందుకు డిస్మిస్ చేయలేదనే దాని మీద కూడాను పూర్తిగా రేపు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఉన్నారు, అలాగే ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయవాదులు లూత్రా గాని అది హారీష్ సాల్వే గాని వీళ్ళందరూ కూడాను చాలా ప్రముఖులు, మంచి పేరున్న న్యాయవాదులు కాబట్టి ఖచ్చితంగా రేపు పూర్తిగా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి కేసును డిస్మిస్ చేస్తుంది. ఇందులో చంద్రబాబు నిరపరాధం చెప్పి కూడాను సుప్రీంకోర్టు చెప్పుకుంటుందని చెప్పుకున్నాను. ఒక టీడీపీ చెందిన ఒక వర్గం పెద్ద ఎత్తున అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది. ఆయన రాక సందర్భంగా ఇప్పటికే ప్రత్యేకంగా పూజలు కూడా చేయడం జరిగింది. అయితే 2 రోజుల పాటు సిఐడి కస్టడీలో చంద్రబాబు చాలా తెలివిగా సమాధానం చెప్పారు. తను చేసిన 371 కోట్ల రూపాయల గోల్మాలకి ఎక్కడా కూడాను ఏదైతే తన తప్పుని బలపరుస్తూ తను చేసిన తప్పును సంజయ్చుకునేలా కూడా ఎక్కడా మాట్లాడలేదు. సిఐడి అడిగిన చాలా ప్రశ్నలకి మౌనంగా ఉన్నారు. కొన్ని ప్రశ్నలు పదే పదే అడిగిన నేపథ్యంలో నాకు గుర్తులేదు, నాకు తెలియదు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకున్నాను చంద్రబాబు మాట్లాడినట్టుగా లోపలున్న ఏదైతే డిస్కషన్ జరిగిందో దానికి సంబంధించి ఒక సమాచారం అయితే బయట అందుతుంది. అయితే 2 రోజుల కస్టడీ తర్వాత సాయంత్రం 5 గంటలకి ఆయన తిరిగి రాజమండ్రిలోని స్నేహ ఏదైతే సబ్ జైలు ప్రాంగణం ఉందో దాంట్లోకి పోలీసులు తీసుకెళ్ళడం జరిగింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య రిమాండ్ ని తిరిగి కూడాను పొడిగించడం జరిగింది. అంటే ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు, ఆయన్ని తిరిగి రిమాండ్ ని 5వ తేదీ వచ్చే నెల 5వ తేదీ వరకు పొడిగించారు. ముందుగా కూడాను కస్టడీలోనే ఉంచి 2-3 రోజుల పాటు అదనంగా ఇవ్వాలని చెప్పుకున్నాను సిఐడి అడుగుతుంది. ఏదైతే 2 రోజులు మాత్రం అంటే మొత్తం 5 రోజులు కస్టడీ అడిగితే సిఐడి న్యాయస్థానం కేవలం 2 రోజులు మాత్రమే ఒకటి జరిగింది. 2 రోజుల్లో కూడాను థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దని చెప్పింది. తర్వాత ఏదైతే లోపల జరిగిన విచారణ ఉందో అది ఎక్కడా లీక్ చేయటం అనేది కానీ ఎవరికైనా మీడియాతో షేర్ చేయటం కానీ చేయొద్దని చెప్పుకున్నాను సిఐడి న్యాయస్థానం చెప్పిన నేపథ్యంలో పోలీసులు చాలా పకడ్బందీగా 2 బృందాలుగా 2 రోజుల నుంచి కూడాను అటు నారా చంద్రబాబు నాయుడిని విచారించారు. ఎక్కడా కూడాను ఆయన చేసిన తప్పు ఒప్పునేలాగా చంద్రబాబు కనిపించట్లేదు. ఎంతసేపు ఒకటి అడిగితే ఒకటి 15 సమాధానం చెప్పారన్నది ప్రస్తుతం బయటకు వస్తున్న సమాచారం. తిరిగి ఆయన్ని లోపలికి రిమాండ్ కి తీసుకోవడం జరిగింది. రేపు సిఐడి న్యాయస్థానం ఏం సమాధానం చెప్పింది, తిరిగి కస్టడీకి ఇస్తారా లేదా రిమాండ్ పొడిగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే 5వ తేదీ వరకు ఆయన రిమాండ్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా
ఆ రిమాండ్ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. సుప్రీం కోర్టులో రేపు క్రాష్ పిటిషన్, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన క్రాష్ పిటిషన్ వచ్చిన నేపథ్యంలో అక్కడ ఏమైనా చంద్రబాబుకి ఓట లభిస్తే క్రాష్ పిటిషన్ ద్వారా ఆయనకంటే ఇక్కడ వేలు అనేది అటు ఎక్కడా కూడా క్రాష్ పిటిషన్ లో అడగట్లేదు. నిరాధారమైన ఆరోపణలు చంద్రబాబు మీద చేస్తున్నారు, ఆయన మీద ఎఫ్ఐఆర్ లో పేర్లేదు, అలాగే గవర్నర్ కి చెప్పకుండా అరెస్ట్ చేశారు, ఏది 71 సెక్షన్ సంబంధించి కూడా ఆయన అరెస్ట్ చేశారనే దాని మీదే ఇటు చంద్రబాబు న్యాయవాదులు ముందు నుంచి కూడా ఆ దాని మీదనే ఆయన డిస్కస్ కొనసాగుతుంది. గతంలో ఇప్పుడు కర్ణాటక సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఆ గవర్నర్ కి చెప్పకుండా అరెస్ట్ చేసిన నేపథ్యంలో అది చూపించి ఆయనకి బెయిల్ తెచ్చారని కూడాను కొన్ని ఉదాహరణలు తెలుగుదేశం పార్టీ న్యాయవాదులు చెప్తున్నారు. అయితే అది ఈయనకు వర్తించదు. ఖచ్చితంగా మేము ఎఫ్ఐఆర్ కి సంబంధించిన ఆ రిపోర్ట్ లో రిమాండ్ లో కూడా ఎఫ్ఐఆర్ కట్టొచ్చని చెప్పుడాను సిఐడి తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆయన రిమాండ్ పొడిగింపు 5వ తేదీ వరకు కొనసాగలు ఉంది. రేపు క్యాష్ పిటిషన్ లో చంద్రబాబుకు ఒకవేళ ఓరట లభిస్తుందా లేదని కూడా వేచి చూడాలి. అయితే ఇటువంటి కేసుల్లో ఓరట అనేది లభించదు అన్నారు. ఖచ్చితంగా 36 మంది ఆ నిందితులు ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఎవరైనా సరే ఒకరిద్దరు నిందితులు ఉంటే దానికి సంబంధించి విచారణ జరిగే అవకాశం ఉంది. సంబంధం లేని వ్యక్తిని ఇరికించారని చెప్పుకోవడానికి న్యాయస్థానానికి మనం చెప్పే అవకాశం ఉంది. అంటే ఒక మంచి ఆ కింద కోర్టులో న్యాయం జరగకపోతే పై న్యాయస్థానానికి వెళ్ళి పోరాటాన్ని సాగించే అవకాశం కూడాను రాజ్యాంగంలో మనకు కల్పించిన నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు కూడాను అటువంటి యుద్ధం చేయడానికి సిద్ధమవడంలో ఎటువంటి తప్పు లేదని చెప్పుకోవడాను న్యాయవాదులు చెప్తున్నారు. అయితే ఏదైతే గతంలో కేసులు వీళ్ళు పదే పదే చెప్తున్నారు ఆ కేసులకు సంబంధించి వివరాలు వేరు, ఈ వివరాలు వేరు అని కూడాను సిఐడి చెప్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు తప్పు చేశారు. 371 కోట్ల రూపాయలు వన్ సైడ్ గా సూట్ కేసు కంపెనీలు సృష్టించి వాటిలో నిధులు మరల్చారని చెప్తున్నారు. మరొక ప్రధాన ముద్దాయి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ సంబంధించి కూడాను అరెస్టు అనివార్యం అని చెప్పి తెలుస్తుంది. ఆయన సంబంధించిన ఎవరైతే రాజేష్ గాని తర్వాత చంద్రబాబు సంబంధించిన శ్రీనివాసులు వాళ్ళిద్దరు కూడాను పారిపోయారు, రాష్ట్రంలో ఉన్నారో లేకపోతే విదేశాల్లో ఉన్నారో అన్న నేపథ్యంలో వారేమైనా ఇద్దరు కూడా అందుబాటులోకి వస్తే అప్పుడు తప్పు మేము చేయలేదు, చంద్రబాబు సంబంధం లేదని చెప్పి కూడా వారు చెప్పే పరుస్తున్న నేపథ్యంలో ఆ తప్పు ఎందుకు చేశారు, ప్రభుత్వంలో ఎవరు ఒత్తిడి చేస్తే ఆ తప్పు చేశారన్న సిఐడి విచారణ కూడా తిరిగి చంద్రబాబుకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు చంద్రబాబు ముందు నుండి వెనకపోయి అనే చంద్రంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ కేసు తనకు సంబంధం లేదంటే కిలారు రాజేష్ నారా లోకేష్ సంబంధం ఏంటనే దాని మీద కూడా పోలీసులు విచారిస్తారు. మళ్ళా తన కుమారుడికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి చంద్రబాబు ఈ కేసు విషయంలో ఏమీ మాట్లాడకుండా మౌనం ఉంటూ ఒక మౌనమునిలా తన నటనని కొనసాగిస్తున్నారని చెప్పుడాను కొంతమంది వైసీపీ న్యాయవాదులు చెప్తున్నారు. ఖచ్చితంగా నోరు విప్పితే తను జైలుకెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ నోరు మూసుకొని ఈ విషయాన్ని పదే పదే దాచుకోవాలి, చట్టం ముందు ఏమీ చెప్పకుండా ఉండాలంటే నారా లోకేష్ లాంటి వ్యక్తులని పోలీసులు అదుపులో తీసుకుంటారు, వారికి కూడా శిక్ష పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అచ్చెన్నాయుడు కూడా ఈ కేసులో ప్రమేయం ఉన్న నేపథ్యంలో ఆయన కూడా అదుపులో తీసుకుంటారు సిఐడి వారిని చెప్తున్నారు. అయితే ఢిల్లీ నుంచి ఒకటిన నారా లోకేష్ తన ఉన్న స్థానం నుంచి మాయమైపోయారని చెప్తున్నారు. రోజుకి 100,000 రూపాయలు డబ్బులు పెడుతూ మౌర్యా హోటల్లో ఉండే నారా లోకేష్ 2 రోజుల నుంచి కనిపించట్లేదు. కేసు తీవ్రత ఏదైతే కిలారు రాజేష్ తప్పించుకున్న తర్వాత కేసు తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఆయన ఉన్న అడ్రస్ మారి తిరిగి బొంబాయి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కనిపించట్లేదని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చల్లార్చి తాకి ఒక ఆడియో కాన్ఫరెన్స్ ను కూడాను నిర్వహించారు నిన్న ఈ రోజు సాయంత్రం. ఈ నేపథ్యంలో కొద్దిగా మేము అందరికి అందుబాటులో ఉన్నా ఇబ్బంది పడుతుందని చెప్పి ఆ పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీలో ఉంది. మరో పక్కన నారా బ్రాహ్మణి రాజమండ్రిలో జనసేన పార్టీ చెందిన ముఖ్య నాయకులందరితో కూడాను సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో తర్వాత బాబు గారి విషయంలో అందరూ కూడా కలిసి పోరాటం చేయాలని అటు జనసేన నాయకుల్ని నారా బ్రాహ్మణి అడిగి రిక్వెస్ట్ చేశారు. ఏదైతే అక్కడ చేస్తున్న ఉద్యమాలకి స్థానికంగా ఉన్న జనసేన పార్టీ నాయకులు కూడా కలిసి రావాలని చెప్పి ఆమె వారు పోరాటం జరిగింది. త్వరలో చంద్రబాబు బచావో కార్యక్రమంలో భాగంగా నారా బ్రాహ్మణి కూడా ఒక కీ రోల్ చేస్తారని చెప్పుడాను పార్టీ వర్గాలు చెప్తున్నాయి.